సమాజంలో మహిళలకు ప్రత్యేక గౌరవం, కానీ వ్యాపారం చేయాలంటే వచ్చే అవాంతరాలను అధిగమించడానికి మగవారి సహకారం తప్పని పరిస్థితి. కానీ కరీంనగర్ చెందిన ఒక మహిళ స్వయంగా పట్టణులతో వ్యాపారంలో రాణించడానికి చేసిన కృషి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నిలబడంతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా రుణం పొంది ఆర్థికంగా ఎదిగి ఉత్తమ పారిశ్రామిక నిలిచిన శాఖ శైలజపై న్యూస్ 18 తెలుగు అందిస్తున్న ప్రత్యేక కథనం. కరీంనగర్ జిల్లాకు చెందిన శాఖ శైలజ తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తమ మహిళ పారిశ్రామికవేత్తగా ఖ్యాతి గడించింది. 30 సంవత్సరాల క్రితం ఇంట్లో ఖాళీగా ఉండలేక ఏదో ఒకటి చేయాలన్న ఆమె తపన ఇప్పుడు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించి పెట్టింది. 1993లో సిరిసిల్ల పట్టణంలో 10,000 రూపాయలతో ఒక బ్యూటీ సెలూన్ ను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ 3 కోట్ల వ్యాపారానికి యజమాని. అప్పట్లో మారుమూల ప్రాంతంలో అయిన సిరిసిల్ల తాను బిజినెస్ ప్రారంభించడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. చాలా మంది ఎగతాళి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పట్లో మహిళ స్వయంగా ఒక వ్యాపారం చేసే పరిస్థితి లేదు, కానీ ఇంట్లో వారిని ఒప్పించి ధైర్యంగా మొదటి అడుగు వేసింది. ఒక పక్క సెలూన్ నడుపుతూనే మరోపక్క మహిళ ఆర్థిక అభివృద్ధి కావడానికి గ్రామీణ ప్రాంత యువతులకు మహిళలకు ఉచిత బ్యూటీషియన్ శిక్షణ ఇచ్చింది. ఇప్పటి వరకు దాదాపు 30,000 మందికి ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు వారిలో చాలా మంది వ్యాపారవేత్తలుగా ఎదగడానికి శైలజ కారణం. ఇలా వ్యాపారం అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం SMSC కింద CGTMS ద్వారా ప్రభుత్వం నుండి 1,40,00,000 లోన్ తీసుకుని 2018లో రోజాస్ ఇండస్ట్రీ ప్రారంభించింది. తన పారిశ్రామికంలో పూర్తి ఆర్గానిక్ ఉత్పత్తులు ఉండటం, ప్రకృతికి సంబంధించిన మూలికలతో 30 రకాల ఉత్పత్తులు ఇక్కడ తయారు చేస్తున్నారు. 25 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇక్కడ పనిచేసే వారంతా మహిళలు కావడం విశేషం. తాను ఈ స్థాయికి రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మహిళ ఆర్థిక అభివృద్ధికి చేయాలనే తన సంకల్పం తన ఈ స్థాయికి తీసుకువచ్చిందని శాఖ శైలజ న్యూస్ 18 తో వివరించారు. శైలజ నిర్వహిస్తున్న రోజాస్ ఇండస్ట్రీ నుండి తయారు చేయబడిన పర్సనల్ కేర్ ప్రొడక్ట్, హౌస్ హోల్డ్ ప్రొడక్ట్, హౌస్ కీపింగ్ లాంటి వివిధ రకాల ఉత్పత్తులు ఇండియన్ రైల్వేస్, ఆర్మీతో పాటు ఇతర ప్రభుత్వ రంగస్థలాలకు పంపిస్తుంది. 2018లో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉత్తమ మహిళ పారిశ్రామికవేత్త అవార్డు, 2021లో ఉమెన్ విత్ గ్రౌండ్ హార్ట్స్ అవార్డు, 2022లో జర్మనీ యూనివర్సిటీ నుండి దళిత ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డు, బెస్ట్ ఎక్స్చేంజ్ ఉమెన్ అవార్డు, ఇలా దాదాపు 20 వరకు అవార్డు అందుకుంది. DICCIకి కరీంనగర్లో కోఆర్డినేటర్గా ప్రపంచంలోని 60 దేశాల నుండి హాజరు కాగా ఇండియా నుండి శాఖ శైలజ పాల్గొనే అవకాశం వచ్చింది. జర్మన్ మూవీ బుక్లో వ్యూమెన్ బిజినెస్లో శాఖ శైలజ ప్రస్థానంపై ప్రత్యేక కథనం కూడా ముద్రించింది. మహిళలకు ప్రభుత్వం నుండి అనేక అవకాశాలు ఉన్నాయి, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో మహిళల అభివృద్ధి ఆధారపడి ఉందని శైలజ తెలిపారు.